మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలు ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావి తరాలలో అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము, మన కుటుంబము, మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి వ్యయంలో గురుమంగళ యోగం 12 సంవత్సరం తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి తృతీయంలో 7వ తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంలో ఉండడం, అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడంలో మిథున రాశి వారికి సొంతం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు, ఏదైనా ఒకసారి ఆలోచించండి, తెలిస్తే మీ మనసు ఏదైతే చెప్తే అది వినండి, అద్భుతమైన విజయం. కుదరలేదు, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, లేకుంటే మీ యొక్క గాడ్ ఫాదర్ లాంటి వారితో చర్చించి మీరు ప్రారంభించగలిగినట్లయితే ఆనందం, ఐశ్వర్యం, అదృష్టం మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యూన్యత, అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు అందడం, వ్యాపారంలో ఉన్నత మైలురాయిలు దాటడం, గజ సన్మానాలు, అవార్డ్స్, రికార్డ్స్ మిథున రాశి వారికి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. అలాగే రాజస్థానంలో రాహు సంచారం చేయడము, వ్యయంలో కుజమంగళ యోగం 12 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, విపరీతమైన భూయోగము, రాజ్య పట్టాభిషేకము, విదేశయానము అన్నింటా కలిసి వచ్చే కాలము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ వస్తులు, మార్కెటింగ్ వాళ్ళు, స్వయం వృత్తుల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు,
చేనేత కార్మికులు, సంపూర్ణ వ్యాపార సామ్రాజ్యంలో మరో మైలురాయి మిథునరాశి వారు సొంతమని చెప్పి గమనించాలి.